కడప జంక్షన్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపట్నం చెందిన వినోద్ కుమార్ సాహు అదుపుతప్పి డివైడర్ నుండి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి చనిపోవడంతో ఇటీవల చెల్లికి పెళ్లి చేసిన సాహు విశాఖ పోర్టులో కాంట్రాక్ట్ బేసిస్ లో షిప్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న మృతుడు. సిఐ ఉమాకాంత్, ఎస్ఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తరలించే వాహనం సకాలంలో రాకపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. గతంలో యాక్సిడెంట్లు జరిగితే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మృతదేహాన్ని వాహనాల్లో తరలించేవారు. కానీ వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఏదైనా ప్రమాదం జరిగితే జరిగిన గంటల తరబడి మృతదేహం రోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాలు జరిగితే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా వాహనాలు మంజూరు చేయవలసిందిగా పోలీసులకు సహకరించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. కందర్పాలెం నుండి తాటిపాలెం వరకు ఒకటే అట్టిపాలెం వరకు, అట్టిపాలెం నుండి మళ్ళీ హనుమంత బాబుకు ఒకటే, అంటే బియ్యం పాలెం ఒకటే అలా ఉంటుంది. ఓన్లీ హైవే మీద ఉంటుంది, ఇప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. రూట్ లైన్ చూస్తారు అటుకానే.